డాక్టర్ రావుస్ డెంటల్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. పిల్లలు సాధారణంగా స్కూల్కి వెళ్ళినప్పుడు పెన్సిళ్ళు నోట్లు పెట్టుకుంటూ ఉంటారు, అంటే రాస్తూ ఉంటారు. ఏదైనా తెలియకపోతే ఇమీడియట్గా నోట్లో ఆ పెన్సిల్ పెట్టుకుని కొరుకుతా ఆ బళ్ళ మధ్యన పెట్టడం అని చేస్తూ ఉంటారు. పెన్సిల్ కానీ లేకపోతే పెన్ను కానీ లేకపోతే స్కేల్ కానీ ఇట్లాగా నోట్లో పెట్టి కొరగటం అని చేస్తూ ఉంటారు. ప్రతిదానికి కూడా కొంతమంది పిల్లలు అయితే ప్రతి విషయంలో కూడా ఏ మాత్రం డౌట్ వచ్చినా ఇమీడియట్గా నోట్లో పెన్సిల్ పెడతారు, నోట్లో పెన్ పెడతారు, పెన్ను పెట్టి అట్లా కొరుకుతూ ఉంటారు అన్నమాట. ఈ విధంగా కొరగటం వల్ల ఏమవుతుందంటే ఈ పైదవడ సెంట్రల్ ఇన్సిజర్స్ అంటే ఈ పెద్ద పళ్ళు ఉంటాయి కదా, ఆ పెద్ద పళ్ళుకి మధ్యలో ఒక ఖాళీ ఏర్పడుతుంది. అంటే ఆ రెండు పళ్ళు ఈ పెన్సిల్ యొక్క తాకిడికి ఎడంగా తయారవుతాయి అన్నమాట. అంటే ఎడంగా తయారయ్యి అక్కడ ఖాళీ ఏర్పడుతుంది. ఈ విధంగా ఖాళీ ఏర్పడటం వల్ల ఏమవుతుందంటే చూడటానికి అందవికరంగా ఉంటాయి. అదేవిధంగా పళ్ళు కూడా ఎత్తుగా రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇట్లా కొరగటం వల్ల ఆ ఫోర్సు ఆ పళ్ళని ఏం చేస్తుంది పైకి పెరగటం అనేది జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా పెరగటం వల్ల పళ్ళు ఎత్తుగా రావటం అట్లాగే పళ్ళ మధ్య సందుల్లో ఖాళీ ఏర్పడటం అనేది జరుగుతుంది. కాబట్టి ఒకవేళ పిల్లలకి ఈ విధమైన అలవాటు ఉన్నట్లయితే ఇంట్లో తల్లిదండ్రులు కానీ అదేవిధంగా స్కూల్లో టీచర్స్ కూడా ఈ విధమైన అలవాట్లని గమనించాలి. గమనించి నోట్లో పెన్సిల్ పెట్టుకోకుండా లేకపోతే స్కేల్ పెట్టుకోకుండా చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విధంగా పెట్టుకున్నట్లయితే వారి పళ్ళు సక్రమంగా సరైన పళ్ళు వరుస చూడటానికి అందంగా ఉంటుంది. లేకపోయినట్లయితే ఈ పళ్ళ మధ్యలో ఈ గ్యాప్ వచ్చేసి చూడటం అందువికారంగా కనిపిస్తాయి అన్నమాట. ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాం.